సో ప్రజెంట్ మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటే రన్ చేస్తున్నారా? అవును ఇంకా నేను విన్నమైతే గవర్నమెంట్ నుంచి నాకు పింఛన్ వస్తుంది అన్నారు, ఎంత ఎంత వస్తుంది అవునండి, అమౌంట్? పింఛన్ వస్తుంది, 3,000 వస్తుంది త్రీ అండి, థౌజండ్ త్రీ వస్తుంది. థౌజండ్ ఓకే, వస్తుంది. అది కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నారు, ఇంకా అంతకుముందు కూలి పనికి వెళ్ళేదాన్ని, అంటే ఎట్లా? పొలం పనులకండి, ఓకే, పల్లెటూరు అనగానే ఇంకా అవే కదండి అవి పనులు. ఉంటాయి. అవును. చేశాను, చాలా చాలా చేస్తాను కూలి పనులు, అన్నీ వచ్చు, పల్లెటూరులో చేసే పనులన్నీ వచ్చు చేశాను. చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను, పడ్డ రోజులు కూడా ఉన్నాయి ఒకప్పుడు. అలాంటి సందర్భాల్లో మా అమ్మగారు, మా అక్కగారే నాకు చాలా హెల్ప్ చేశారు. ఆర్థికంగా నాకు సహాయం చేసింది ఎవరంటే మా అక్కేనండి, తర్వాత అర్థం చేస్తుంది. ఇంకా అలా కొన్ని ఉన్నాయి బాధలు, నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే, మీరు ఎప్పుడైనా మీ అక్కగారు నలుగురు మీ గురించి మీకు తెలిసి అనుకుంటాం వేరు, ఎవరైనా మీ ముందు కానీ మీ వెనక కానీ మీ గురించి అనుకుంటాం వేరు. మీ అక్కగారి దగ్గర ఎవరైనా ఇట్లా, ఆర్ మీ మదర్ దగ్గర ఎవరైనా మీ గురించి అంటున్నప్పుడు ఆ విషయాలు తెలిసి మీతో చెప్పుకొని బాధపడిన సిచ్యువేషన్స్ అట్లాంటివి ఉన్నాయా? ఇదే ఊర్లో ఎందుకుంటున్నావు నువ్వు ఉండడం వల్ల, నిన్ను గురించి మమ్మల్ని అంటున్నారు అని అలా ఎప్పుడైనా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ మీ ఫ్యామిలీ తరపు నుంచి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదండి, అలా ఏం లేదా? ఊరి నుంచి వెళ్ళమన్న సందర్భాలు అయితే అసలు ఇప్పటి వరకు లేవండి, లేవు యాక్సెప్ట్ అలాంటి చేసి. సందర్భాలే అసలు లేవు. ఏంటంటే నా అంతటా నేనే వెళ్ళిపోతానని చెప్పుకున్న వాళ్ళు అయితే ఉన్నారు, ఓకే, మీ వెనక. నా వెనక చూడండి ఇప్పుడు సర్జరీ చేయించుకొని వచ్చాడు. అప్పటికి అబ్బాయి కానీ పిలిచేవాళ్ళు చాలామంది కూడా, సర్జరీ చేయించుకొని వచ్చాడు, అంత క్యూర్ అయ్యాక ఉంటాడేమో చూడండి, ఉంటాడు, వెళ్ళిపోతాడు ఎక్కడికో, అదే సిటీలో ఉంటారు కదా ట్రాన్స్ కమ్యూనిటీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు చూడండి అని చెప్పుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. బట్ వా, అవన్నీ విన్నాను నేను, నా మైండ్ సెట్ నా మనస్తత్వం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, ఏదో ఒక రోజు అర్థమవుద్ది నేనే ఏంటి అన్నది అని నేనైతే మనసులో అనుకున్నాను అంతే. ఇప్పుడు వాళ్ళకి నోరు మూయించేలాగా మీరు అదే ఊర్లో ఉంటూ వాళ్ళ ముందే అంతా చేస్తూ 7 ఇయర్స్ నుంచి ఉంటున్నారంటే గ్రేట్. అవును, 7 ఇయర్స్ అండి. ఓకే, ఇందాక ఒకటి విన్నాను, మీరు ఇట్లా సర్జరీ చేసుకునే ముందు ఆవిడని కలిసినప్పుడు మా కమ్యూనిటీలోనే ఉండాలి అప్పుడే అవును, చేపిస్తామన్నారు. సో వాళ్ళ కమ్యూనిటీలో ఉండాలంటే ఎలా, మీరు సపరేట్గా ఇప్పుడు ఉంటున్నట్లు అట్లా ఉండడానికి అవ్వదా? అట్లా ఉండడానికి అవ్వదండి, ఓకే. అంటే వాళ్ళ గ్రూప్లోనే ఉండాలి, ట్రాన్స్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, ఒక సిటీకి వచ్చి ఒక గ్రూప్ ఉంటుంది, పెద్ద సిటీ అయితే 2-3 గ్రూపులు ఉండొచ్చు. అంటే వాళ్ళ గ్రూప్లో కొన్ని, అదే ట్రాన్స్ కమ్యూనిటీ గ్రూప్లో కొన్ని పద్ధతులు ఉంటాయండి, ఆ పద్ధతుల ప్రకారంగానే నడుచుకోవాలండి, ఓకే, ఇండివిజువల్గా బ్రతకడానికి అయితే ఉండదు, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళతోనే ఉండాలి, ఉండడం కూడా వాళ్ళతోనే వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే మీరు ఉండాలి, సపరేట్గా ఉండడానికి కూడా అవ్వదు. ఉండడానికి అవ్వదు. ఓకే, మీకు అది నచ్చక ఇట్లా సో సపరేట్గా నాకు వచ్చేసారు. అవన్నీ నచ్చు, నాకు ఇండివిజువల్గా ఉండడమే ఇష్టం ఫస్ట్ నుండి కూడా, అందుకోసమని కష్టమైన నష్టమైన సొంత ఊరికి వచ్చేసానండి. ఓకే ఓకే, ఓకే. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? అంటే చూసిన తర్వాత బాగా వైరల్ అయిన వీడియో కానీ అది ఎలా ఉంది? బాగా వైరల్ అయిన వీడియో ఏంటంటే ఛానల్, అదే ఒక, అదే వైరల్ అవుతూ ఉంటాయి కదా వీడియోలు, వీడియోస్ మెల్లగా, ఆ టైంలో ఏమైందంటే ఎక్కువ కామెంట్స్ వచ్చాయన్నమాట, ఏంటక్క మీ వాయిస్ అలా ఉంది, విన్నాను, ఎందుకు అలా చూశాను కూడా. ఉందక్క మీ వాయిస్, నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. సరేలే, ఒక వీడియోలో అందరికి సమాధానం, ప్రతి వీడియోకి చెప్పలేను కదండి ప్రతి ఒక్కరికి, ఇలా ట్రాన్స్జెండర్ నేను, అందుకే ఇలా వాయిస్ ఇలా ఉందని, అందుకోసం నాకు వీడియో చేస్తానండి, ఈ నా వాయిస్కు, నా వాయిస్ ఎందుకు ఇలా ఉంది ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో అని బ్యానర్ థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. సో అప్పుడు మిలియన్ వెళ్ళింది వ్యూస్, అది నేను చూసాను. అవును, 1 మిలియన్ అయింది. సో అప్పుడు అనుకు తెలుసుకున్నారనమాట చాలామంది, ఓ పల్లెటూరు అమ్మాయి ట్రాన్స్జెండరా, యాక్చువల్గా ట్రాన్స్జెండర్స్ అంటే ఇలా ఈ లైఫ్ లీడ్ చేయరు, ఇలా ఉండరు, బట్ అందుకు వాళ్ళకి డౌట్ రాలేదన్నమాట, సిటీస్లో చూస్తూ ఉంటాం కదా వాళ్ళ సిటీలోనే లైఫ్ చూస్తూ స్టైల్ ఉంటారు, ఎట్లా ట్రాన్స్జెండర్స్ ఉందని అంటే సిటీలోనే చూస్తూ ఉంటారనమాట. సో పల్లెటూరులో నేను డిఫరెంట్గా లైఫ్ లీడ్ చేయడంతో ఆ డౌట్ ఎవరికి రాలేదు, కాకపోతే గొంతుకేంటి ఇలా ఉంది
చూడడానికి అమ్మాయిలా ఉంది, కొద్దికిలా ఉంది ఏంటని డౌట్ పడ్డారనమాట. సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేస్తాను. క్లారిఫై చేసిన తర్వాత నుంచి చాలా, అప్పటి నుంచి ఇంకా అభిమానం చూపించారండి చాలా, ఎక్కువైంది కదా వ్యూస్ కూడా పెరిగింది, వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగారు, చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి వరకు ఒక 3000 అలా ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక్కసారిగా 30,000కి వెళ్ళిపోవడం జరిగింది. 30,000 సబ్స్క్రైబర్స్ తర్వాత 50,000 వరకు వెళ్ళింది ఒక్క వీడియోతో. ఒక ట్రాన్స్జెండర్స్ కూడా ఇంత ఇలా అభిమానిస్తారని నేనైతే అసలు అనుకోలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే నెగిటివ్గా తీసుకుంటారేమో అనుకున్నాను, నేనైతే పాజిటివ్. మీరు చేసేది చూస్తున్నారు కదా, మీ ఛానల్లో మీరు ఎలా ఉంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. నార్మల్గా ట్రాన్స్జెండర్ అంటే ఎవరైనా కానీ సిటీస్లో ఎక్కడైనా చూస్తాం మనం, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, షాప్స్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళటం చేయటం. ఎవరైనా ఒక ట్రాన్స్జెండర్ అంటే సేమ్ అంతే ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అదే అన్న ముద్ర పడిపోయింది. సో మీరు అది కాదని డిఫరెంట్గా చేస్తున్నారు కదా, సో అందుకోసమే మిమ్మల్ని అంతమంది అభిమానిస్తున్నారు. చాలామంది కామెంట్స్ పెట్టేవాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే అలానే ఉంటారేమో అని అనుకునే వాళ్ళము, ఇలా కూడా ఉంటారా అని కామెంట్స్ చాలా హ్యాపీగా అనిపించింది అండి. సో ఛానల్ నుంచి ఎంత అమౌంట్ ఏమైనా తీసుకోవడం జరిగిందా, వచ్చిందా యూట్యూబ్ నుంచి మీకు ఏమైనా? తీసుకుంటున్నానండి. స్టార్టింగ్ ఎంత? 6 మంత్స్ నుండి తీసుకుంటున్నాను యూట్యూబ్లో. అది కూడా పర్సనల్ అండి, చెప్పకూడదా? చెప్పకూడదు. ఓకే ఓకే, మంచి అమౌంట్ వస్తుంది కదా, హ్యాపీయే కదా? హ్యాపీ అండి అందులో. ఓకే, కాకపోతే ఏంటంటే రేపు ఏ వీడియో చేయాలా, రేపు తర్వాత ఏ వీడియో చేయాలా, ఇది ఒక డిప్రెషన్ ఉంటుందండి. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామా, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే అయిపోదు, చాలా ఆలోచించానండి. మీ ఛానల్లో నేను చూసాను వంట వీడియోలు, ఎవరు నేర్పించారు మీకు వంట అంత బాగా చేయడం? ఏంటి వంట వీడియోస్కి మీరు చేసే వంటలకు అన్ని వ్యూస్ వెళ్తున్నాయి, అంత బాగా చేస్తారా కర్రీస్ బాగా? అంత బాగా అని కాదు, కొంచెం న్యాచురల్గా చేస్తానండి. అంటే మసాలాలు ఇవి అవి ఏవో పెట్టకుండా న్యాచురల్గా సింపుల్గా ఉండేటట్టు ఆరోగ్యకరమైన వంటలు చేస్తానండి. అంటే నేను కూడా మసాలా ఎక్కువ తినను, అందుకోసమే న్యాచురల్గా నేను తినే ఫుడ్డే వాళ్ళకి చూపించాలనుకుంటాను. సో అదే చేస్తాను నేను, అంతే అండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక ట్రాన్స్జెండర్ అంటే ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ రీసెంట్గా అయితే ఒక ట్రాన్స్జెండర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఒక పర్సన్ని, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, కొన్ని కొన్ని మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మీరు అన్నారు చూడండి, నాకు కామెంట్స్ వచ్చినాయి ట్రాన్స్జెండర్ అంటే ఇట్లా ఉంటుంది అనుకున్నాం, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే అనుకున్నాం, బట్ మీరు కాదని నిరూపించారు, మీరు వేరే అని. సో ఇట్లాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటంటారు, అంటే ఇవి చేంజ్ అవ్వటానికి ఏం చేస్తే మంచిది అంటారు? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నా ఒపీనియన్ అయితే అది, మెయిన్ ఆత్మస్థైర్యం ఉండాలండి. ఓకే, నేను ఇది చేయగలను, ప్రతి ఒక్కరిలో నేను ఇది చేయగలను, ఏదైనా చేయగలను, ఆ వర్కే ఎందుకు చేయగలను, ఈ వర్క్ కూడా నేను చేయగలను అన్న ఆత్మస్థైర్యం. అలాగే ఇప్పుడు డాక్టర్స్, యాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నానండి. నేనంటే మార్చలేను, అందరినీ మార్చాలంటే కష్టము, మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. కాకపోతే దానికి ఏం చేయాలన్నది అన్నది కూడా నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నానండి, అది వాళ్ళంతటికి వాళ్ళకి రావాలని నేనైతే అనుకుంటున్నాను. అది అంటే ఇలా సాధిస్తున్నారు కదా, వాళ్ళని చూసైనా మార్పు రావాలని నేను అనుకుంటున్నాను. డాక్టర్స్, పాస్టర్స్ కూడా ఉన్నారు. అవును, అలా చూశాను రీసెంట్గా పాస్టర్స్ కూడా కొంతమంది ఆవిడ వీడియోస్ అవి చేసి. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు కమ్యూనిటీలో కొత్త కొత్తగా పిల్లలు వస్తుంటారు ఇలా ట్రాన్స్ చేంజ్ అవ్వడానికి. ఇప్పుడు అందులో పెద్దవాళ్ళు ఉంటారు కమ్యూనిటీలో, వాళ్ళు ఈ కొత్తగా వచ్చే పిల్లల్ని చదివిస్తే ఏమన్నా మారొచ్చేమో అని నా అభిప్రాయం అండి. అవేర్నెస్ అనేది తీసుకొస్తే చదువుకోవాలి ఫస్ట్. అదే ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, కొత్తగా మేము అమ్మాయిగా మారాలని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో పెద్దవాళ్ళు వాళ్ళే మార్పు తీసుకురావాలి, వీళ్ళని చదివించడము, ఇంకా ఇలా మెయిన్ చదివించడం చేయాలి అని నేనైతే అనుకుంటున్నానండి.